నమస్కారము. ఈరోజు మనం విజయ స్మార్ట్లో అందమైనటువంటి బ్రెజిలియన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. చూడండి, ఇక్కడ బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇటు అటు క్యాస్ట్ ఆన్ స్టిచ్ వేరియేషన్ని మనం ఇక్కడ యూజ్ చేసాము. సర్కిల్కి స్టెమ్ స్టిచ్, ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఈ లైన్కి బులియన్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడి నుంచి మరలా మనం మొదట తీసుకున్నాం కదా, అక్కడి వరకు సూదిని తీసుకోవాలి ఇలాగా. ఇక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కిందికి ఇలా తీసుకొని క్లాక్ వైజ్గా మనం రొటేట్ చేసుకోవాలి ఇలాగా. చూడండి, మధ్య మధ్యలో మనం సూదిని పైకి తీసుకుంటూ ఇలా రొటేట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్కి 20 బులియన్స్ సరిపోతాయి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం సూదిని కిందికి తీసుకుందాం. ఇలా మొదట మనం బులియన్ నాట్ స్టిచ్ని వేసుకున్నాం కదా, ఇక మనం ఈ బులియన్ నాట్ స్టిచ్కి ఇటు అటు క్యాస్ట్ ఆన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం వేసే క్యాస్ట్ ఆన్ స్టిచ్ మామూలు క్యాస్ట్ ఆన్ స్టిచ్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇందుకు మనం చూడండి, ఈక్వల్ లెంత్లో ఉన్నటువంటి రెండు నిడిల్స్ని మనం తీసుకోవాలి. ఒకదానికి మనం థ్రెడ్ పెట్టాము, ఇంకొక దానికి ఇలా నార్మల్గా ఉన్నటువంటి నిడిల్ని మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, సూదిని ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని మరలా మొదట తీసుకున్నాం కదా, అక్కడి వరకు సూదిని మనం ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు రెండవ నిడిల్ని కూడా చూడండి, ఇక్కడ దీని పక్క నుంచి ఇలా దీని పక్క నుంచి మరలా మనం పైకి తీసుకోవాలి ఇలాగా. చూడండి, ఇలా రెండు ఈక్వల్గా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని చూడండి, మొదట దీని కిందికి ఇలా తీసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఆన్ స్టిచ్ని ఈ రెండు నిడిల్స్కి వేస్తూ రావాలి. చూస్తున్నారు కదా ఇలాగ. చూడండి ఇలా, మనకు ఇక్కడ 10 క్యాస్ట్ ఆన్ స్టిచెస్ సరిపోతాయి. చూడండి ఇలాగ 6, 7, 8, 9, 10. చూసారు కదా, ఇలాగ మొదట మనం రెండు నిడిల్స్తో క్యాస్ట్ ఆన్ స్టిచ్ని వేసుకొని ఇప్పుడు థ్రెడ్ లేనటువంటి ఈ నిడిల్ని మనం మెల్లిగా పక్కకు తీసుకోవాలి ఇలాగ. ఇక ఇప్పుడు మనం దీన్ని స్లోగా పైకి జరుపుకుంటూ చూడండి ఇలాగ. చూసారు కదా, ఇలాగా వేసుకోవాలి. ఇది క్యాస్ట్ ఆన్ స్టిచ్.
చూడండి ఇలా. ఇక ఇప్పుడు మనం సూదిని ఇక్కడి నుంచి కిందికి తీసుకుందాము. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇంతకుముందులాగే సూదిని ఇక్కడి నుంచి పైకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక నిడిల్ని దీని పక్క నుంచి తీసుకుందాము. ఇలా ఇక ఇప్పుడు మనం ఇంతకుముందులాగే చూడండి, మొదట ఈ థ్రెడ్ని సూది కిందికి తీసుకోవాలి. ఇలా ఇక ఇప్పుడు మనం రైట్ హ్యాండ్ చూపుడు వేలుతో చూడండి ఇటుపక్కకి వేస్తూ వస్తున్నాము. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా. ఇప్పుడు ఇంతకుముందులాగే ఈ నిడిల్ని మనం పక్కకు తీసుకొని దీన్ని స్లోగా మనం పైకి తీసుకోవాలి. ఇలా చూశారు కదా, క్యాస్ట్ ఆన్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం స్టెమ్ స్టిచ్ ఎలానో మొదట చూద్దాము. చూడండి ఇక ఇప్పుడు మనం స్టెమ్ స్టిచ్ని ఈ సర్కిల్ చుట్టూ వేస్తూ వద్దాము. నార్మల్ స్టెమ్ స్టిచ్ని మనం ఇక్కడ వేస్తున్నాము. ఇక్కడ స్టెమ్ స్టిచ్ కానీ బ్యాక్ స్టిచ్ ఏదైనా మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ వరకు మనం స్టెమ్ స్టిచ్ని వేద్దాము. ఇక ఇప్పుడు చివరిగా మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని చూడండి ఈ ఎడ్జ్లో ఎల్లో కలర్ థ్రెడ్ పైన ఇటు వచ్చేలాగా మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వేసుకుంటూ ఈ డిజైన్ని కంప్లీట్ చేద్దాము. జస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ పైన మాత్రమే మనం ఈ డిజైన్ని వేస్తున్నాము.
ఇక దీనికి చివరగా ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బ్రెజిలియన్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని చూడండి, ఈ సర్కిల్ అవుట్లైన్గా స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ బులియన్ నాట్, క్యాస్ట్ ఆన్ స్టిచ్ మరియు ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.